సాధారణంగా జంతువుల్ని పెంచుకోవాలనుకునే వారు చూడడానికి ముద్దుగా ఉండే వాటినే ఎంచుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ జంతు ప్రేమికురాలు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ప్రమాదంలో గాయపడి రెండు కాళ్ళు పనిచేయకుండా మారిన ఓ శునకాన్ని దత్తత తీసుకున్నారు. అది నడిచేందుకు కృత్రిమంగా వీల్ చైర్ను ఏర్పాటు చేశారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని గాయత్రికి చిన్ననాటి నుంచి జంతువులంటే ఎనలేని ప్రేమ. చదువు సమయాభావం దృష్ట్యా వాటిని పెంచుకోవాలనే ఆశ ఆశగానే మిగిలిపోయింది. కరోనా కారణంగా ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభం అవడంతో కావాల్సినంత సమయం దొరికింది. జంతువును పెంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావించిన గాయత్రి దగ్గరలోని జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్ళింది. గాయాలతో రెండు కాళ్ళు కోల్పోయి నడవడానికి ఇబ్బంది పడుతున్న వీరా అనే నాలుగేళ్ల శునకాన్ని చూసి చెలించిపోయిన గాయత్రి దాన్ని దత్తత తీసుకుంది. For a long time, I've really wanted to have dogs, like since my childhood. But somehow, like for many reasons, we couldn't have a dog for a long time. Lockdown is what made it possible. Like we really wanted to have a dog at home, and I thought like it will be better. Like as we're spending most of the time at home, it will be really nice to have a dog. So I thought that why should I actually buy a dog when there are so many other dogs that actually require love and care, and most of them are awesome dogs. We just have small injuries or so on. So. ఇష్టం కొద్దీ దత్తత తీసుకున్న వీరను ఎలాగైనా నడిచేలా చేయాలని గాయత్రి భావించింది. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన తన తండ్రితో కలిసి వీల్ చైర్ తయారు చేసింది. తేలికపాటి ప్లాస్టిక్ తో ఏర్పాటు చేసిన వీల్ చైర్ శునకం నడిచేందుకు అనువుగా ఉంది. నేలపై కాళ్లు పట్టుకోల్పోకుండా ఉండేందుకు అనువైన ఏర్పాట్లను కూడా తండ్రి కూతుళ్లు చేశారు. రోడ్డు ప్రమాదంలో వెనుక కాళ్లు కోల్పోయిన వీరా ప్రస్తుతం వీల్ చైర్ ద్వారా నడవడం నేర్చుకుంటోంది. తమకు ఇష్టమైన పెంపుడు జంతువు ఇంట్లో నడవడం పట్ల గాయత్రి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.